ఎంతో అందమైన ఆరీ వర్క్ విత్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఎలా చేయాలనేది చూపిస్తానండి. ఎంతో ఈజీగా మనము మనమే ఇంట్లో క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది బయట చేయించాలంటే చాలా కాస్ట్లీ పడుతుంది. సింపుల్గా కొన్ని మెటీరియల్స్తో మనమే ఓన్గా తయారు చేసుకోవచ్చు. ఎంతో బ్యూటిఫుల్ అయిన యాంటిక్ వర్క్ ఎలా చేయాలనేది చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను సింపుల్గా మీకు ఆరీ వర్క్ విత్ నార్మల్ నీడిల్తో ఎలా చేయాలని చూపిస్తానండి. వాటికి కావాల్సిన మెటీరియల్ చూద్దాము. ఇక్కడ వచ్చి బాల్ చైన్ తీసుకున్నాం. బాల్ చైన్ సన్నదండి, చాలా సన్నదన్నమాట. అలాగే వచ్చి ఇక్కడ ముత్యాలది లేస్ బాల్ అండి. ముత్యాలది కనిపిస్తుంది మీకు, ముత్యాలది అనమాట, స్టోన్స్ కాదు, ముత్యాలది లేస్ బాల్. అలాగే కొంచెం లావు ఉన్న చైన్ బాల్ అనమాట. అట్లా 2 pairs తీసుకున్నాను. ఇది దండలాగా వస్తుంది. అలాగే ఇక్కడ యాంటిక్ స్టోన్స్ అనమాట, యాంటిక్ కుందన్స్. ఇవి కలర్స్ పోవన్నమాట, యాంటిక్ కుందన్స్. ఈ ప్లేస్లో మీరు కావాలంటే మామూలు కుందన్స్ అయినా పెట్టుకోవచ్చు, ముత్యాలైనా పెట్టుకోవచ్చు. నేను ఈ శారీకి కాంబినేషన్గా యాంటిక్ కుందన్స్ ఇలా స్టిచ్చింగ్ తీసుకున్నాను. అతికి చెవి కూడా ఉంటాయన్నమాట. ఇదైతే మనకి కుట్టినప్పుడు మనం వాష్ చేసినప్పుడు ఏమీ ఊడిపోకుండా ఉంటాయని నేను ఇలాంటివి తీసుకున్నాను. దీంట్లో మోడల్స్ కూడా ఉన్నాయండి, నాకు ఇది నచ్చింది, ఇది తీసుకున్నాను. అలాగే గ్రీన్ స్టోన్ అనమాట కుందన్, ఇది కూడా స్టిచ్చింగ్దే తీసుకున్నాను. మళ్ళీ వచ్చి ఇక్కడ ఒక మార్కర్ కోసం, డిజైనింగ్ మార్క్ కోసం అని ఇక్కడ మార్కర్ ఒకటి తీసుకున్నా. అలాగే సేమ్ కలర్ 9 number నీడిల్, అలాగే మిషన్ థ్రెడ్, గోల్డ్ కలర్ తీసుకున్నా. అలాగే ఇక్కడ ఫెవిగ్లూ కావాలండి, అంతే. దీంతో మనం ఎంతో అందమైన డిజైన్ మనమే ఇంట్లో తయారు చేసుకోవచ్చు అన్నమాట ఆరీ వర్క్ అనేది. ఇది బయట చేయించాలంటే చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. మనమే ఇంట్లో ఈజీగా మనం నేర్చుకొని మనమే కుట్టుకోవచ్చు అన్నమాట. ఆరీ వర్క్ వచ్చిన వాళ్ళైనా సరే దీన్ని ఆరీ వర్క్ మెథడ్లో స్టిచ్ చేసుకోవచ్చు. ఆరీ వర్క్ రాని వాళ్ళు మామూలు నీడిల్ థ్రెడ్తో అయినా చేసుకోవచ్చు. ఎలా చేయాలనే నేను మీకు చూపిస్తాను. అలాగే ఒక కట్టర్ కావాలండి. స్మాల్ బాల్ చైన్ని మనము ఈ కుందన్ షేప్లో ఈక్వల్గా సైజ్ వచ్చే మారిగా, రౌండ్ షేప్ వచ్చే మారిగా మనము ఇలా రౌండ్ షేప్ రావాలండి. మీ ఈ ప్లేస్లో మీరు రైస్ బీడ్స్ అయినా కుట్టుకోవచ్చు. నేనేమంటే ఈ వీళ్ళు ఇలా వేసేస్తే కరిపిచ్చేసి మనం గమ్మే స్టిక్ చేసేసి మళ్ళీ స్టిచ్ చేయొచ్చు అని చెప్పి ఇలా తీసుకున్నాను. ఈ రౌండ్ సైజ్ బీట్ని బట్టి మనం తీసుకొని వాళ్ళని స్మాల్ పీసెస్గా ఎన్ని ఉన్నాయో గ్రీన్కి మాత్రమేనండి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే వచ్చి మార్కర్తో నేను డిజైన్ చేసి పెట్టుకున్నాను చూడండి, ఇలా డిజైన్ చేసి పెట్టేసుకున్నాను. ముందు సెట్ చేసుకోవాలన్నమాట మనము ఎట్లెట్లా పెట్టుకోవాలి ఏమి అని. సెట్ చేసుకున్న తర్వాతనే మనం స్టిచ్చింగ్ చేయడం స్టార్ట్ చేయాలి. ఇక్కడ నేను మార్కర్తో టైలర్తో మార్కింగ్ పెట్టించుకున్నాను. ఇప్పుడు ఫెవిక్లూ తీసుకొని ఫస్ట్ బాల్ చైన్ని మనం ఇక్కడ నుంచి ఇంతవరకు ఎంతవరకు అయితే మనకు మార్కింగ్ చెప్తారో అంతవరకు మనము మార్కింగ్ పెట్టుకోవాలన్నమాట. నేను ఇక్కడ ఫెవిక్లూ తీసుకొని మొత్తం ఫెవిక్లూ అతికిచ్చేసాను. అతికిచ్చిన తర్వాత మనం ఫస్ట్ ఇక్కడ బాల్ చైన్ అనేది మనము స్టిచ్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ బాల్ చైన్ మనము కరెక్ట్గా లైన్ ప్రకారంగానే మనము స్టిచ్ చేయాలి. నేను 3 కలిపే నేను గమ్ వేసానండి. మీకు లేదు అంటే మీరు సింగిల్గా అయినా మీరు తర్వాత ఒక్కొక్క దానికైనా మీరు వేసుకోవచ్చు అన్నమాట. నాకు ఇక్కడ ఒకటేసారి సరిపోతుందని చెప్పి ఇలా వేసేసాను. ఇలా వేసిన తర్వాత నెక్స్ట్ బాల్ చైన్ అన్నమాట, ఇది ముత్యాల బాల్ చైన్. ఇది కూడా సేమ్ బాల్ చైన్ పక్కనే మనం దీన్ని కూడా ఇలా స్టిచ్ చేయాలి. ఇది ఎంతో ఈజీ అండి. మనకి ఫంక్షన్స్ ఉన్నప్పుడు జస్ట్ ఒక 10 minutes కానీ లేదా ఒక 1/2 hour ముందైనా మనం రెడీ చేసుకోవచ్చు. ఇది రెడీమేడ్ బ్లౌజెస్కైనా మనం వర్క్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా జరుపుకుంటూ బాల్ చైన్ మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట.
పెన్ కానీ ఏదైనా నీడిల్ కానీ సాయంతో ఇలా జరుపుకుంటూ ఈక్వల్గా వచ్చేలాగా చూసుకోండి. ఎందుకంటే మనం ఫెవిక్లూ వేసాము కాబట్టి మనకి అర్థం కాదు. కొంచెం ఇలా జరిపేసామంటే మనకి బాల్ చైన్ అనేది పక్కకే వచ్చేస్తుంది, దాని పక్కకే మనకు బాల్ చైన్ అని వస్తుంది. సారీ ఇది ఎక్కుందని లెన్స్ అన్నమాట. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ వచ్చి బాల్ చైన్ కూడా అలాగనే మనం ఇలా దగ్గరికి మనం అంటించేసి ఇవి బాగా ఆరాలండి. ఆరిన తర్వాతనే నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉంది చూద్దాము. వేసుకున్న తర్వాత ఫస్ట్ ఇక్కడ మనము గ్రీన్ దానికి మనము గమ్స్ గ్లూ స్టిక్ చేయాలన్నమాట. ఇక్కడానికి ఈక్వల్గా అతికించుకుంటూ రావాలి ఫస్ట్. నెక్స్ట్ తర్వాత వచ్చి ఇక్కడ మనకైతే మార్కింగ్ ఎక్కడ పెట్టించారో అక్కడి నుంచి మనం స్టార్టింగ్ గ్రీన్ పెట్టాలన్నమాట. కొంచెం ప్లేస్ వదలాలి, ఎందుకంటే మళ్ళీ మనము రౌండ్ లేస్ని మనం రౌండ్గా బీట్ ఫిక్స్ చేస్తాం కాబట్టి. ఇలా పెట్టేసిన తర్వాత నెక్స్ట్ వచ్చి యాంటిక్ ఉందని పెట్టాలి. యాంటిక్ ఉందని కూడా కొంచెం కిందికి జరుపుకుంటూ పెట్టాలి, ఎందుకంటే మనం మళ్ళీ ఇక్కడ బీట్స్ అనేది వస్తాయన్నమాట. చూడండి, ఆ విధంగా అన్నీ పెట్టేసుకోవాలి. బీట్స్ కూడా కావాలండి. ఇది నేను యాంటిక్ కలర్లో కొంచెం మిక్స్ అయ్యేలాగా గోల్డ్ కలర్ తీసుకున్నాను ఈ బీట్స్ మధ్యలో వేయడానికి అన్నమాట. ఇప్పుడు మొత్తం డిజైన్ మనము ఇలా మార్క్ చేసుకున్న దాని మీద ఫస్ట్ గోల్డ్ చైన్, తర్వాత వచ్చి ముత్యాల గోల్డ్ చైన్, అలాగే గోల్డ్ చైన్ వేసాం. ఆ ఫస్ట్ గ్రీన్ కుందని పెట్టాం, తర్వాత యాంటిక్ స్టోన్ పెట్టాము, యాంటిక్ కుందని పెట్టాము. అలా వన్ బై వన్ ఇలా వేసి పెట్టుకోవాలి. ఇది బాగా డ్రై అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఎలా చేయాలనేది చూపిస్తాను. మొత్తము మనం ఫెవిగ్లూ వేసుకొని మనం ఇలా అటాచ్ చేసేసుకోవాలన్నమాట. మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా రౌండ్ బీట్స్, బాల్ చైన్ అది మొత్తం అన్ని మొత్తాన్ని మనము ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం అన్ని కనిపించుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత మామూలు కాటన్ థ్రెడ్ తీసుకొని మనం మొత్తం ఇలా టాకాలు వేసేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ టాకాలు వేసుకున్న వల్ల మనము వాష్ చేసినప్పుడు మనకి ఊడిపోకుండా ఉంటుంది. అలాగే కుందన్స్కి ఇక్కడ మధ్యలో హోల్ ఉంటుంది, ఆ హోల్లో కూడా మనం పెట్టేసి మనం టాకాలు వేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా నాట్ వేసేసుకోవాలి. ఎంతో ఈజీ సింపుల్గా మనము సింపుల్ డిజైన్ అన్నమాట. ఇది యాంటిక్ సింపుల్ డిజైన్ వర్క్, మనం ఇంట్లోనే వేసుకోవచ్చు సింపుల్గా. ఇలా ఫోర్ సైడ్స్ మనము నాట్ వేసేసుకున్న తర్వాత పక్కన యాంటిక్ కూడా, యాంటిక్ కుందని ఉంది కదండి ఇది, దీనికి కూడా మనము హోల్స్ ఉంటాయి, ఆ హోల్స్కి మనము పెట్టేయాలి. ఇలా తీసుకొని ఈ పూస అండి రౌండ్ బీట్ అన్నమాట. ఆ బీట్ని ఒకటి సింగిల్ ఈ హోల్లో నుంచి ఇలా పెట్టేస్తే మనకి వర్క్ అనేది సింపుల్గా అయిపోతుంది. లేదంటే మనం దీనికి సపరేట్ దాన్ని సపరేట్ వేయాల్సి వస్తుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ తీసేసుకొని ఇక్కడ హోల్డ్ చేసే దానికి ఇలా పెట్టేసేయాలి. ఇప్పుడు మరి హోల్ పెట్టేసిన తర్వాత సెంటర్లో నుంచి ఇలా నీడిల్ తీసుకొని మళ్ళీ ఒక బీట్ తీసుకోవాలి. దాని పక్కనే మనము
ఇంకొక నాట్ వేసుకోవాలన్నమాట. ఇలా ఇలా తీసుకొని ఇంకొక బీట్ తీసుకొని ఆల్టర్నేట్గా వేస్తున్నాను అన్నమాట. ఫస్ట్ 2 వేసి తర్వాత సింగిల్ బీట్ వేస్తున్నాను. అట్లా అప్పుడు వేస్తే మనకి ఇలా ఉంటుంది డిజైన్ అనేది. చూడండి ఇలా వస్తుంది. ఇప్పుడు సెంటర్లో నుంచి ఒకటి తీసుకొని థ్రెడ్ తీసుకొని మరి ఇంకో బీట్ తీసేసుకొని ఇప్పుడు పైకి ఇలా వచ్చిన దాన్ని మనము సెంటర్లోకి ఇలా దించేసినామంటే మనకి ఇక్కడ ఫ్లవర్ షేప్ వస్తుంది. చూడండి ఇలా చూడండి, సింపుల్ డిజైన్ అయింది. అలాగే మనం ఇక్కడ వేసుకున్నాం కదా, ఈ వేసుకున్న దాని కుందన్స్ కూడా మనము ఇండివిజువల్ థ్రెడ్ వేయాలన్నమాట. అంటే 3-3 దానికి కలిపి మనము ఒక నాట్ వేసుకుంటే ఊడిపోకుండా ఉంటుందన్నమాట. మనం వేసిన కుందన్ బాల్ చైన్, అలాగే కుందన్ చైన్ బాల్ చైన్ ఉంది కదండి, ఇలా 3-3 వదిలిపెట్టి మనము కరెక్ట్గా స్పేస్ చూసుకొని మనకి ఇలా కుందన్ మీద కాకుండా సైడ్కి ఇలా వేసేసుకోవాలి. ఇట్లా వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం వాష్ చేసుకున్నప్పుడు మనకి డ్రై వాష్ చేసినా కానీ, మనం నార్మల్ స్మూత్ హ్యాండిలింగ్ వాష్ చేసినా కానీ మనకి కుట్టిన స్టిచ్చెస్ అనేది ఊడిపోకుండా ఉంటాయన్నమాట. చూడండి ఇలా ఇలా దూరం దూరంగా వేసేసుకోవాలి. అంతా అయిపోయినాక నేను మరి మీకు అవుట్లుక్ ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను. అంతే ఫ్రెండ్స్, మన సింపుల్ యాంటిక్ డిజైన్ వర్క్ రెడీ అయిపోయింది. చూడండి ఎంత చాలా బాగా నీట్గా వచ్చింది. చూడండి ఇంత షేర్ చేయాలని చేశానండి. ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నచ్చితే కన్నా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇంకా ఇలాంటి సింపుల్ డిజైన్స్ ఏమైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఖచ్చితంగా నేను సింపుల్ డిజైన్ చూపిస్తాను. ఇది హ్యాండ్ ఎంబ్రాయిడరీ, మామూలు నీడిల్తో హ్యాండ్ ఎంబ్రాయిడరీ, ఆరి వర్క్ మామూలు హ్యాండ్ ఎంబ్రాయిడరీతో చూపించాను. ఇదే వర్క్ని మీరు ఆరి వర్క్తో అయినా మనం వేసుకోవచ్చు అన్నమాట ఫ్రెండ్స్. చూడండి సింపుల్ డిజైన్, సింపుల్ ఆరి వర్క్ ఎంతో అందంగా ఉంది. చాలా బాగా నచ్చిందండి నాకు. చూడండి హ్యాండ్స్ కూడా అయిపోయినాయి. హ్యాండ్స్కి వేసాము, అలాగే సైడ్ నెక్ వేసాము, అలాగే నెక్ బోర్డర్ అంతేనండి. ఇంకా సింపుల్ అన్నమాట. ఇంకా ఇక్కడ చుట్టుపక్కల ఇంకా ఏం వేసేవి ఏమి ఉండవు. బ్యాక్ సైడ్ సింపుల్ కావాలన్నారు, అందుకే మేము సింపుల్గా ఇలానే వేసానమాట. ఎలా ఉందనే చెప్పండి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేశారంటే ఇలాంటి వీడియోస్ పెట్టండి, నోటిఫికేషన్స్ వస్తాయి ఫ్రెండ్స్. హోప్ మీకు చిన్న కుందన్ ఆరి వర్క్ హ్యాండ్ విత్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఆరి వర్క్ నచ్చితే కన్నా ప్లీజ్ లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ ఫ్రెండ్స్.